అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత 9 రోజులుగా గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంలో దైత్యాల పట్టణం మరియు చుట్టుపక్కల ప్రాంతాలు అన్ని ప్రాంతాల్లో కూడా భక్తి శ్రద్ధలతో గణనాథం సేవించుకొని నిన్న మరియు ఈరోజు నిమజ్జనం జరుగుతుంది. కొన్ని చోట్లలో రేపు ఎల్లుండిగా ఉన్నది. దైత్యాల పట్టణంలో నిన్న మరియు ఈరోజుతో ముగుస్తూ ఉంది. దాదాపుగా చాలా శాంతియుత వాతావరణంలో అది కూడా జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ పక్షాన మున్సిపల్ పక్షాన గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు, కౌన్సిలర్స్, కమిషనర్ డి గారు, శానిటరీ ఇన్స్పెక్టర్, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది, ఎలక్ట్రిసిటీ సిబ్బంది చాలా గొప్పగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి ప్రతి మండపానికి కూడా ఉచితంగా విద్యుత్ సప్లై ఇవ్వడం, ముఖ్యమంత్రి గారి దూరదృష్టితోటి రాష్ట్రం అంతా కూడా వెలుగుల్లో ఉన్నది. అదేవిధంగా ఎలాంటి కరెంటు అంతరాయం లేకుండా ఏర్పాట్లు జరిగినాయి. చింతకుంట చెరువు వద్ద కూడా కరెంటు కావచ్చు, అక్కడ పారిశుద్ధ్యం, దాంతోపాటుగా అక్కడ తెప్పలు, గజ ఈతగాలు అవన్నీ కూడా చేయడం జరిగింది. మరి ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా బాగా జరగాలని చెప్పి ఆ గణనాథుని ప్రార్థిస్తూ ఎలాంటి సంఘటన జరగకుండా మంచిగా జరగాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆ గణనాథ దేవాలయం ఇంకా అందరూ కూడా సుభిక్షంగా ఉన్నారని లోక దినాశకు భగవంతు అడ్డమ్మను అన్నట్టు అన్ని వర్గాలు కూడా అన్ని రంగాల్లో కూడా బాగా జరగాలని చెప్పి ఆ గణనాథుని ప్రార్థిస్తూ ఈనాడు నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంలో దైత్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన విశ్వహిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ కార్యక్రమాలు బాగా చేస్తూ ఉన్నారు. వారందరూ కూడా విశ్వహిందూ పరిషత్ ధన్యవాదాలు. మరి దీంట్లో పాల్గొన్న గౌరవ ఎమ్మెల్సీ గారు కూడా ఉన్నారు, వారికి, చైర్మన్ గారికి, కౌన్సిలర్స్, వివిధ హోదాల నాయకులు, అన్ని పార్టీల నాయకులు. అదేవిధంగా ఈరోజు మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు, మరి శాంతికి విఘ్నేశ్వర భగవాన్ కి జై. విఘ్నేశ్వర భగవాన్ కి జై. విఘ్నేశ్వర భగవాన్ కి జై. అన్ని దేవుళ్ళు కల్లా ఆది దేవుడు విఘ్నేశ్వరుడు చెప్పని చెప్పక తప్పదని చెప్పండి. మన హిందూ సమాజంలో మనం చేపట్టబోయేటటువంటి ఏ శుభకార్యమైనా కానీ మనం గణపతి పూజతో ఆరంభం చేయడం జరుగుతుంది. వాస్తవం ఒకసారి మనం గణపతి పూజ చేస్తే చేపట్టబోయేటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా ఏ విధమైనటువంటి వికాసం లేకుండా శుభప్రదంగా జరుగుతాయనేటువంటి విశ్వాసంతో మనం ముందు కూడా దొరుకుతుంది. దానికి అనుగుణంగానే ఈరోజు ఇవాళ మన జగిత్యాల పట్టణ పరిసర ప్రాంతాలనే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ఒక హిందూ బంధువులందరూ కూడా ఈ విఘ్నేశ్వరుణ్ణి కొలిచే విధంగా మన నవరాత్రి ఉత్సవాలు జరుపుకొని చివరి దినం మన నిమజ్జనం ఏర్పాటు చేసుకోవటం మన ఆచారం అని చెప్పబడుతున్నాం. అటువంటి ఆచారానికి అనుగుణంగా మన జగిత్యాల పట్టణానికి చెందినటువంటి హిందూ సమాజం అంతా కూడా ఏదైతే ఉన్నదో ఇలా గణేష్ ఈ నవరాత్రి నిమజ్జన కార్యక్రమం సందర్భంగా అందరూ ఒక విధంగా చెప్పాలంటే హిందూ మతంలో ఉన్నటువంటి గొప్పతనం మనం మన మతాన్ని ఎంత ప్రేమిస్తామో ఇతర మతాలను కూడా గౌరవించడం అనేది మన హిందూ సాంప్రదాయంగా భావిస్తామని చెప్పండి. హిందూ మతం అనేది కేవలం ఒక మత ప్రాతిపదికనే కాకుండా అసలు మానవ జీవితానికి ఏదైతే ఉందో అది అర్థం పట్టే విధంగా ఉంటుంది అని చెప్పాలి తప్పదని చెప్పండి. మరి అటువంటి యొక్క ఈ గొప్ప శుభకార్యాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఏర్పాటు చేయబడినటువంటి యొక్క ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి యొక్క మిత్రులకు అందరూ కూడా వినాయక నిమజ్జన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసేటువంటి యొక్క సదుపాయాలకు తోడు రాజకీయాలకు అతీతంగా విశ్వ హిందూ పరిచయతే వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఏదైతే ఉందో ఎల్ల వేల హిందూ బంధువులకు అందరికీ కూడా మరి ఈ హిందూ మత ఆచారాలకు అనుగుణంగా నిర్వహించుకునేటువంటి పండుగల యొక్క భక్తి చింతలను తెలియజెప్పడం ఆచారాన్ని గమనిస్తుందని చెప్పట్టుండి. మన అటువంటి యొక్క విశ్వ హిందూ పరిచయ బంధువులకు అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ అట్లాగే మనకి ఇప్పుడు కూడా ఈ మధ్యకాలం లోపల ఇటు మన హిందూ పండుగలు అట్లాగే ముస్లిం పండుగలు కూడా కలిసి రావడం మానవాయితీ కోసం చెప్పండి. దాని గురించి చెప్పండి.
అసలు మత ప్రవక్త మరి పుట్టిన దినం కూడా కావటం ఏది ఇదిగో అది అటు ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించినటువంటి ఒక గొప్ప మహానుభావుడు మహాప్రవక్త అని చెప్పి చెప్పాలి. ఈ విధంగా మన హిందూ బంధువులు అందరం కూడా హిందూ సమాజం అంతా ఆదిదేవుడుగా విఘ్నేశ్వరుడు పొందుతుందో ఒకవేళ ఇస్లాం మతంలో ముస్లిం అందరూ కూడా ఏది ఇదిగో వారు మహత్వం ప్రవర్తన పొందుతుంది చెప్పండి. ఇదేమైనా కానీ వీళ్ళ కుల మతాలకు అతీతంగా మన భారతదేశం యొక్క గొప్పతనం మన మంచి ప్రపంచంలో ఈ దేశంలో కూడా మనం ఊహించి ఉండమని చెప్పంటుండే. ఇక్కడ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరం కూడా ఎదుగుతుందో ఒక సోదర భావనతో మెదలడం అనేది మన మన దేశం యొక్క ప్రత్యేకత అని చెప్పంటుండే. అటువంటి మరి ఈ దేశానికి మన్ని తీసుకున్నటువంటి ఒక మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటుంది. జై హింద్. వినాయకుడు వినాయకుడు గౌరీతనయుడు విఘ్నేశ్వరుడు భక్తులందరి జీవితాల్లో ఉండేటటువంటి విఘ్నాలను తొలగిస్తూ మరి జీవితంలో ఎదురేటటువంటి కష్ట నష్టాలు అన్నింటినీ కూడా తీర్చడానికి ప్రతి సంవత్సరం కూడా ఆ కైలాసం నుంచి మన భూలోకానికి విచ్చేసి ప్రజలందరి చేత నీరాజలాలు అందుకొని ప్రజల యొక్క కష్ట సుఖాలను అన్నింటినీ కూడా తీర్చే విధంగా వారి జీవితాల్లో ఒక మంచి శుభ పరిణామాలు ఇచ్చే విధంగా వారికి విజయాలను సంప్రాప్తించే విధంగా ఆశ ఆశీర్వదించి వెళ్ళేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పండుగ మన హిందువులు జరుపుకునేటటువంటి పెద్ద పండుగలో ఒకటైనటువంటి పండుగ గణేష్ నవరాత్రి ఉత్సవాలు. మరి ఈసారి కూడా జగిత్యాల పట్టణంలో అదేవిధంగా రాష్ట్రంలో దేశమంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రజలందరూ కూడా నిర్వహించుకోవడం జరిగింది. మరి గణనాథుని మళ్ళీ తిరిగి రావయ్యా తొందరగా రావయ్యా అని వీడ్కోలు చెప్తూ గంగమ్మ ద్వారా గౌరీమాత దగ్గరికి పంపేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం నిమజ్జనోత్సవం. ఈ రోజున నిమజ్జనోత్సవంకి మన టవర్ దగ్గర చారిత్రాత్మకమైనటువంటి కూడా అత్యంత ఘనంగా ఇక్కడ నిమజ్జనోత్సవం జరుగుతూ ఉంటుంది. మేము అదేవిధంగా మాతో పాటు గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ పట్టభద్రుల ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా వివిధ పార్టీల నాయకులందరూ మరియు భగవత్ బంధువులందరూ కూడా ఇక్కడ హాజరవడం జరిగింది. వారందరికీ కూడా మరొకసారి వినాయక నవరాత్రి ఉత్సవ అదేవిధంగా నిమజ్జనోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి ప్రజలందరికీ కూడా శుభాభినందనలు మరియు విశ్వహిత్ పరిషత్తులను ప్రతి సంవత్సరం ఇదే జరిగింది. ఈ సంవత్సరం మరింత గొప్పగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే శాంతియుతంగా నిర్వహించడానికి నిన్న అదేవిధంగా ఈ రోజున ఎంతో శ్రమపడతా ఉన్నారు వారు. వారికి కూడా శుభాభినందనలు. డిహెచ్పి గారికి, విశ్వహిందు పరిషత్ కుమార్ గారికి కూడా ప్రత్యేక అభినందనలు అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రజలందరికీ కూడా భగవంతులందరికీ కూడా మరొకసారి వినాయక నవరాత్రి అదేవిధంగా గణేష్ నిమజ్జన ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గణేష్ నిమజ్జన శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ గతంలో నేను ఉత్సవాల చైర్మన్గా ఉన్నప్పుడు ఈ హిందువులకు సంబంధించి బతుకమ్మ కానీ గణేష్ నిమజ్జనం కానీ దసరా పండుగ కానీ అన్ని ఏర్పాట్లు ఉత్సవాలు చేయడం జరిగింది. అలాగే ముస్లిం సోదరులకు కూడా మంత్రి రమ్యాను హిందువులకు బతుకమ్మ ఇవ్వండి అదే అనవాయితీ కొనసాగుతున్నది. ముఖ్యమంత్రి కూడా రాష్ట్రం అంతా ఇది అమలు చేస్తుందంటే ఇది జగిత్యాల పట్టణం గర్వకారం. జగిత్యాల మనం అమలు చేసింది ఇవాళ రాష్ట్రం అంతా అమలవుతుంది. ఆ గర్వం జగిత్యాల పట్టణంలో వచ్చింది. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా ఉపసమాధి తెలియజేస్తూ Hey!
బొప్ప గణపతి బొప్ప. ఈరోజు జగిత్యాలలో జరుగుతున్నటువంటి వినాయక నిమజ్జన కార్యక్రమానికి చేసినటువంటి మా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి, ఎమ్మెల్సీ శివరెడ్డి గారికి, మరి నా తోటి కౌన్సిలర్లకు, మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మరి హిందువులకు ముఖ్యంగా విజ్ఞానాన్ని కలిగించిన మొదటి పూజ జరిపించుకున్న విఘ్నరాజుడు నవరాత్రాలు జరుపుకొని ఈరోజు నిమజ్జన కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి భక్తులందరికీ, మా హిందూ భగవద్బంధులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి వినాయక నవరాత్రి ఉత్సవాలకు మా మున్సిపల్ తరఫున లైటింగ్ ఏర్పాట్లు కానీ కటకం మధ్య ట్రైన్ల ఏర్పాట్లు మరియు తెప్పలు మొదలైనవి శానిటేషన్ సిబ్బంది శానిటేషన్ మంచినీటి ప్రజలకు తాగునీరుకు మంచినీటి సౌకర్యం కానీ కల్పించడం జరిగింది. మరి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్న మున్సిపల్ నుంచి ఈరోజు దాదాపు ఒక 15-20 లక్షల రూపాయల దేంతో మరి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సహకరిస్తున్నటువంటి పోలీస్ సిబ్బందికి మరియు రెవెన్యూ సిబ్బందికి, మా మున్సిపల్ సిబ్బందికి కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మన హిందూ పండుగలకు ముఖ్యంగా ఈ పెద్ద ఉత్సవం అయినటువంటి అనేక ప్రజలు వస్తున్నటువంటి ప్రజలకు ముఖ్యమైన పండుగ వినాయక చవితి. దీన్ని నవరాత్రాలు జరుపుకొని ఈరోజు నవరాత్రి ఉత్సవాలు జరుపుకొని విచ్చేస్తున్నటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మరి ఎన్నో ఏర్పాట్లు చేయడం జరిగింది. తరఫున దీనికి సహకరిస్తున్న మా కౌన్సిలర్లకు కానీ, ఎమ్మెల్యే గారికి కానీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరియు మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రత్యక్ష ప్రసారం కానీ పరోక్షంగా కానీ మేము చేస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి రాబోయే దసరాకు కూడా మరి వినాయక మున్సిపల్ తరఫున జిమ్మికద్దేకు కలర్లు వేయడం కానీ, మరి టవర్ సర్కిల్లో గల జెండా గద్దె కానీ మరి దానికి 5 లక్షల రూపాయలు తీసుకొని దానికి ప్రత్యేకంగా దాన్ని రినోవేషన్ చేయడానికి ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. అందరినీ గౌరవిస్తూ మనని మనం గౌరవించుకోవాలి. మన ధర్మాన్ని రక్షించుకునే క్రమంలో ఇంకొకరిని నిందించడం సరికాదు. మన ధర్మాన్ని కూడా మనం నిర్వహించుకోవాలని అన్ని ఏర్పాటు జరిగింది. మరి ముస్లిం సోదరులు కూడా ఈరోజు మహమ్మద్ ప్రవక్త అయినటువంటి మహమ్మద్ ప్రవక్త జన్మదినం జరుపుకుంటున్నారు. హిందూ ముస్లింలు ఒకే రోజు పండుగ ఇంత ప్రశాంత వాతావరణంలో జరుపుకుంటున్నందుకు సంతోషం తెలియజేస్తూ, మరి ఇలాంటి కార్యక్రమానికి మాకు సహకరిస్తున్న ఎమ్మెల్యే గారికి, మరి నా కౌన్సిలర్లకు, మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ
ఘనంగా జరిగినటువంటి శోభయాత్ర చూశారు. ఈరోజు కూడా చాలామంది జగిత్యాల పట్టణానికి చెందిన ప్రజలు చాలామంది ఇక్కడ ఆ శోభయాత్ర చూడటానికి ఆనందించడానికి వచ్చారు. అందరూ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఒక గొప్ప ఏదైతే స్ఫూర్తి ఏదైతే ఉందో వాళ్ళ గంగాధర్ తిలక్ గారు, మరి హిందువులందరూ కూడా మరి మన ఐక్యతను చాటి చెప్పాలని, అదేవిధంగా మన సంఘటిత శక్తిని పిలిచేలాగా మరి నిమజ్జనోత్సవం జరుపుకోవాలని వారు 72 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి ఈ శోభయాత్ర ఈరోజు అనేక మంది హిందువులు ఇక్కడ పాల్గొని దేశం మొత్తం కూడా ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. మరి హిందువులందరూ కూడా ఐక్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కొంతమంది మరి ఏదైతే దయానికి మారని చెప్పినట్టు సనాతన ధర్మం మరి మేము నిర్మూలిస్తాం, దాన్ని పూర్తిగా అంతం చేయాలని చెప్పి ఆయన అటువంటి మూర్ఖులు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం దేశంలో. మరి ఇటువంటి వారిని ఎదుర్కోవాలంటే మనందరం మన సంఘటిత శక్తిని ప్రదర్శించిన అవసరం ఉంది. కాబట్టి మరి కుటుంబ సమేతంగా మహిళలు మరి నిన్న జరిగినటువంటి ఉత్సవంలో మహిళలు పిల్లలు కూడా అనేక మంది పాల్గొనడం జరిగింది. మరి అందరూ కూడా నేను అభినందిస్తా ఉన్నాను. ఈ ఉత్సవం సందర్భంగా అందరూ కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియజేయండి. జగిత్యాల నియోజకవర్గ జగిత్యాల పట్టణ ప్రజలందరూ కూడా మరి గణపతి నవరాత్రోత్సవాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. నవరాత్రోత్సవాలు ఈ రోజుకు 9 రోజులు గడిచిన శుభ సందర్భంగా మరి ఈ రోజు నిమజ్జనం చేస్తారు. కాబట్టి జగిత్యాల నియోజకవర్గ మరి పట్టణ ప్రజలందరూ కూడా ఆయుష ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ గణనాథుని మరి కోరుకుంటూ మరి చాలా బ్రహ్మాండంగా ప్రజలందరూ కూడా ఒక పద్ధతిలో మరి ఎలాంటి అలజడి లేకుండా మరి గణపతులన్నీ కూడా ఈరోజు మరి నిమజ్జనం అవుతున్న శుభ సందర్భంగా అందరికీ వెళ్ళవేళలా మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ మరి అందరికీ కూడా జగిత్యాల ప్రజల శుభాకాంక్షలు తెలియజేస్తాం. సహకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. చెప్తున్నా చెప్తున్నా
నమస్తే నమస్తే. వారు తీసుకువచ్చిన గణపతి నిమజ్జనం తర్వాత వారు ఆరోగ్య శాఖ వారు కూడా వారి సిబ్బందిని ఇక్కడ నియమించడం జరిగింది. అవసరం ఉన్నవారు ఇట్టి సేవలు వినియోగించుకోవాల్సింది అని ప్రార్థిస్తున్నారు. ఒక్క పది నిమిషాల తర్వాత ఫోన్ చేస్తాను. నీళ్ళు అన్ని అడిపోయి కూర కూడా ఉండండి. బండి అన్ని డోంట్ వర్ దాని గురించి టెన్షన్ తీసుకో, కానీ మళ్ళీ అన్ని ఫోన్ చేసి చెప్తాను నేను. ఈనాటి నిమజ్జనోత్సవ కార్యక్రమాలను మున్సిపల్ అధికారులు అధికారులందరూ అప్రమత్తంగా ఉండి ఇంకా ఓతరం ఇష్టం ఏర్పాటు చేసిన మార్కెట్లో గణేశుని నిమజ్జనం చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరి చూస్తున్నారు వారు ఇంత జాగ్రత్తగా గణేశుని 9 రోజుల పాటు పూజలు అందుకున్న గణేశుని అందుకు ఏ విధంగా జై జై గణేష పోయి రావయ్య గణేష మళ్ళీ రావయ్య అందరూ 9 జగిత్యాల చింతకుండా చెరువులో నిమజ్జనం చేస్తున్నారు. ఈ విధంగా 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో భక్తులు పూజించిన గణేశుని నిమజ్జనం చేశారు. శోభయాత్ర అంగరంగ వైభవంగా గణపతులు ఇప్పటి నుంచి మొదలు పెడితే రేపు మాకు 2 అవుతుందో 3 అవుతుందో 350-400 గణపతులు అని చెప్పారు. మాకు అధికారికంగా చెప్పారు కాబట్టి ఇప్పటికి ఇంత టైం అవుతుంది. ఈ టైంకి కూడా గణపతి రావడం లేదు. మరి ఎందుకు ఇంత లేట్ అవుతుందో తెలియదు. పోలీస్ ప్రొటెక్షన్ టైట్ చేస్తుందా చేస్తలేదా తెలియదు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. చెప్పలేదు ఏంటంటే గణపతులు రావాలి. ఎంత తొందరగా వస్తే అంత తొందరగా వర్క్ అవుతుంది. చాలా లేట్గా వస్తున్నాయి. ఇప్పటికీ ఇంతే 10 అవుతుందో 10:30 అవుతుంది కావచ్చు, కానీ 55-60 గణపతులు వేయలేదు. అంటే ఇంకొక 400-300 గణపతులు దాకా ఉన్నట్టున్నాయి. ఉదాహరణకు 300 గణపతులు అంటే రేపు 12:30 అవుతుందో 1 అవుతుందో తెలియదు. మేము పొద్దుగాల 12 గంటల నుంచి మొదలు పెడితే రేపు 12 గంటల దాకా ఈ వాటర్లో పనిచేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే చేసి లేట్ అయిన గణపతులు తీసుకుపోవడానికి చాలా ఇబ్బందికరమైన పని. తొందరగా వస్తే మాకు ఎంత సేఫ్టీ అవుతుంది. 273 పాయింట్ చెప్పిన్నారు. 240 అంటే ఒక
పాయింట్ ప్రకారం వాళ్ళు 273 పాయింట్ చెప్పింది. 273 చెప్పింది కానీ మేము ఎందుకంటే పొద్దున 5:25 దాకా ఏసిపోయినాం మేమే. లాస్ట్ పాయింట్లో ఒక 5-6 గంటలు లేట్గా వచ్చినాయి. లేట్గా వచ్చిన ప్రకారం కూడా మావులు వేసేసింది. రేపు ఎన్నింటి వరకు అవుతుంది అనుకుంటున్నాం? రేపు 12 గంటలు కాబట్టి ఎందుకంటే రేపు 12 గంటలు దాటవచ్చు.